ట్రైలర్ గురించి చెప్పండి, అలాగే సినిమా ఎలా ఉండబోతుందో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందో చెప్పండి. అంటే టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే అఖిల్ గారి మూవీ రీసెంట్, సురేందర్ రెడ్డి గారి డైరెక్టర్, చాలా రోజులు బట్టి అందరూ ఎవైటింగ్ మూవీ అని చెప్పొచ్చు ఒకసారి. ఎందుకంటే అఖిలేని ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. ఎందుకంటే అఖిల్ గారికి బ్యాక్గ్రౌండ్ మూవీస్ పెద్దగా ఏమీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను అనుకోవడం మేబీ ఐఎమ్ సారీ టు సే దిస్, ఇది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు ఏమో అఖిల్ గారికి. ఎందుకంటే హీఈ్ ఎ చాక్లెట్ బాయ్, హీఈ్ నేటివిటీకి వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో ఎక్స్పెక్టేషన్స్తో వర్క్ చేస్తున్నారేమో ఫస్ట్ మూవీ అని నా ఎక్స్పెక్టేషన్. ఆయన అఖిల్ చేశారు, తర్వాత ఇంకో 2-3 మూవీస్ చేశారు, బ్యాచిలర్ ఒకటి చేశారు ఆయన, అదేమీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఆయనకి. ఇది కూడా వర్కౌట్ అవ్వదు నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ ఉండే మూవీ ఏం కాదు. నాకు అనిపించింది ఏంటంటే సురేందర్ రెడ్డి గారి తాలూకు పాస్ట్ మూవీస్ చూసుకుంటే దానికి సైరా కానీ లేదంటే ముందు అతను ఒకడే కానీ ఇటువంటి మూవీస్కి దీనికి ఏదో మంది కాంది తెచ్చిపెట్టుకున్నామేమో అని అనిపించింది అనమాట ట్రైలర్ చూసిన తర్వాత. మేబీ హీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ చేశారు ఆ బాడీ బిల్డింగ్ కానీ, బట్ ఐ విష్ గుడ్ లక్ ఈస్ బాడ్ వర్క్. మేబీ వర్క్ నేను తప్పు అవ్వాలి, మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నాకైతే పర్సనల్గా ఐఎమ్ డిసప్పాయింట్ విత్ ద ట్రైలర్ అండ్ ట్రీజర్స్ కూడా చాలా ఓవర్గా ఉందేమో. అంటే మేబీ రా మూవీస్ పెద్దగా మనం నచ్చాం మనకి, ఎందుకంటే కొట్టుకోవడం అనేది బాగుంటుంది కానీ ఆ రా ఏజెంట్ మూవీస్ ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనేది చిన్న క్వశ్చనే నాకు పర్సనల్. సర్దార్ మూవీ బాగానే ఉంది కదా. అంటే మీరు ఏ సర్దార్ గురించి మాట్లాడుతున్నారు? అంటే కార్తిక్ నటించిన సర్దార్ మూవీ. అది కూడా అంత అనుకునే మూవీ కాదు కదా. సర్దార్ కూడా నాట్ ఏ బ్లాక్ బస్టర్, అది ఓకే బట్ నాట్ ఏ హిట్. బట్ అఖిల్ కావాల్సిన హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కావాలి. ఇది నాట్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. ఒక హిట్ అవ్వచ్చు, లేకపోతే పెట్టిన డబ్బులకి బ్యాక్గ్రౌండ్ రావచ్చు, బిజినెస్ జరగవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఒక రీసెంట్గా మనం తెలుగు మూవీస్ గురించి మాట్లాడితే మేబీ ఒక కాంతారా కానీ లేదు అంటే కార్తికేయ 2 కానీ అటువంటి కోవలోకి వెళ్ళిన మూవీ అయితే కాదు నాకు ఏజెంట్ అనేది. ఇట్స్ టోటలీ రాడ్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా పెద్దగా ఏమీ ఇంప్రెసివ్గా లేవు ట్రైలర్లో. మేబీ మూవీలో నేను నాకు తెలియదు, ట్రైలర్లో అంతగా పెద్దగా ఏ క్యారెక్టర్స్ లేవు, వన్ మ్యాన్ షో లాగా అనిపించింది. ఆ వన్ మ్యాన్ షో అనేది ఎందుకంటే రా మూవీస్ మెయిన్ థింగ్ ఇప్పుడు మన వాళ్ళు అంటే యాజ్ ఆడియన్స్ చెప్తున్నా, ఎందుకంటే కామెంట్ చేయడం వెరీ ఈజీ, చేయడం చాలా కష్టం ఐ నో దట్. బట్ మన ఆడియన్స్కి కావాల్సింది నేచర్కి దగ్గరగా, రియాలిటీ దగ్గరగా కావాలి. మనకి ఎవరికి చాలామందికి మన హైదరాబాద్లో ఉన్నా కూడా ఓకే, బట్ విలేజెస్లో రా అంటే ఎవరికి తెలియదు. అందుకనే మీరు చెప్పిన సర్దార్ మూవీ కూడా టౌన్స్లో ఆడే తప్ప బీ గ్రేడ్ కానీ సీ గ్రేడ్ కానీ మూవీస్ వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం అఖిల్కి అది కరెక్ట్ మూవీ కాదేమో నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మేబీ కొద్దిగా రియాలిటీకి దగ్గరగా చేస్తుంటే బాగుంటుందేమో. సురేందర్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, ఎనీథింగ్ విల్ బి మ్యాజిక్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్ థియేటర్స్లో. ఐ ప్రే టు గాడ్ టు మేబీ బ్లాక్ బస్టర్ అఖిల్ కష్టానికి. ఓకే.